అందరూ మీ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం, ప్లస్ బయట డిమాండ్ బయటకు వెళ్తే అందరు గుర్తుపడతారు. కవిత గారికి ఎంటర్టైన్మెంట్, ఎంగే, నాకు షాపింగ్ వెళ్ళాలని ఉంటాయి కదా రకరకాల కోరికలు ఆడపిల్లలకి, అట్లా ఉండేవా మీకు? టైం లేదా? ఎప్పుడు లేదా? కొత్త బట్టలు కావాలి. ఎవ్రీడే 22 అవర్స్ వర్క్ చేశాను, 12 ఇయర్స్ వర్క్ చేశాను. ఎప్పుడు 12 ఇయర్స్ పాట? 2 అవర్స్ నిద్ర, 22 అవర్స్ వర్క్. మరి ఆ ఫేస్ ప్యాక్లు అవన్నీ ఏమీ లేవు? మేము పల్లెటూరు వాళ్ళము, ఓన్లీ వెన్న, నలుగు పిండి అంతే, తలకి సీకాయి, మేమే ఆడించుకున్న కొబ్బరి నూనె, ఇది తప్ప మాకేమీ తెలీదు. దాంతో మీరు అలా గ్లామర్ వరల్డ్లో సస్టైన్ అయ్యారు? ఎస్, నేను పార్లర్స్ కూడా, ఐబ్రోస్కి నాకు పార్లర్ అని కూడా తెలియదు, నాకు పార్లర్ తెలీదు, ఏమీ తెలీదు. నాకు తెలిసిందంతా పొద్దున్నే 4 గంటలకు లేవాలి, బీచ్కి వెళ్ళి వాక్ చేయాలి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఇంటికి వచ్చిన వెంటనే స్కిప్పింగ్ ఆడాలి, ఆడిన తర్వాత నిమ్మకాయ తేనె వేడినీళ్ళు తాగాలి, వెన్నపూస, నలుగు పిండి పసుపుతోని స్నానం చేసి మేకప్ దగ్గర కూర్చుంటే అమ్మ ఒక గ్లాసు మజ్జిగ ఇస్తారు, సారీ, ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తారు, టమాటో జ్యూస్. షూటింగ్కి వెళ్ళే ముందు సద్దన్నం. నాకు ఇడ్లీ దోశ పూరి తిన్న జ్ఞాపకాలు కూడా లేవు, జ్ఞాపకం లేదు నాకు. ఎందుకు, పచ్చం కోసమా? అమ్మ తెలీదు, అమ్మ ఏమంటారంటే రాత్రి పాలల్లో అన్నం వేసి శనగలు, నానబెట్టిన శనగలు, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు తోడుపెట్టేసి చాలా చలవా, ఒంటికి మంచిది, ప్రోబయోటిక్. ఇప్పుడు నాకు షాకింగ్ ఏంటంటే యూట్యూబ్స్లో అంతా చూస్తే ఓ దీని గురించి సో మచ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, ఇలా తినాలి, అలా తినాలి, ఇది తింటే ఇలా ఉంటుంది, ఇది ఇలా చేయాలి, అదే అంటే నాకు ఇదేంట్రా, ఇది ఏదో చిన్నప్పుడు బౌల్ తిందాం అని మా మదరు అలా ఇచ్చేవారు అన్నమాట, ఆవిరి కూడా ఇచ్చేవారు. నా భోజనం అంతే, మార్నింగ్ టిఫిన్, సద్దన్నం. మీ వెనకాల వెనకాల ఉండేది అమ్మే, అమ్మగారి, అమ్మగారు ఉండేవారు. అండ్ అప్పుడు మరి బట్టలు కొనుక్కోవాలి అంటే ఎక్కడ? నేను ఎప్పుడు కూడా ఒక కర్చీఫ్ కూడా కొనుక్కోలేదండి. నేను సింపుల్గా మీకు విషయం చెప్పేస్తాను, 1 వర్డ్లో చెప్తాను. నా జీవితంలో అమ్మ, మా వారు, ఇప్పుడు మా పిల్లలు అంతే. నేను ఒక కర్చీఫ్ కొనుక్కున్నది కూడా నేను ఆలోచించుకోవాలి ఒక్కసారి. హ్యాంగ్ కర్చీఫ్ ఉంటుంది కదా, అది కొన్నానా అని కూడా నేను ఆలోచించుకోవాలి. అంటే నా లైఫ్లో నేను ఎప్పుడూ షాప్స్కి వెళ్ళలేదు. కూడా మింటెడ్ మనీ కదా కవిత గారు, చాలా డబ్బులు వచ్చి ఉంటాయి మీకు ఆ రోజుల్లో. ఆ వయసు అమ్మాయి అంత ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడం, అంత బ్యూటిఫుల్గా రాణించడం చాలా అరుదు. చాలామంది యాక్టర్స్ ఉండి ఉండొచ్చు, బట్ మీరేమి కోరుకోకుండా మీకేమి నగలు? ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్ అండి, అన్నీ అమ్మ చేశారు. అమ్మ ఎవరికి అక్కకి పెళ్లి చేశాము నా సంపాదనతో. అంటే అప్పుడు అనుకుంటారు మీ ఇప్పుడే వరకట్నాలని, కట్నం ఇచ్చి అన్నీ ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది మా సిస్టర్కి. చేసాం, అన్నీ ఇచ్చి చేసాం, అన్నీ నా సంపాదన, చదివించాము తమ్ముడిని, చదివించాము చెల్లించాము, కుటుంబాన్ని మీరే మోసారు, ఫ్యామిలీ మొత్తానికి అందరికీ నేనే చేశాను మొత్తం. యూ ఫీల్ హ్యాపీ వెన్ యూ డూ? ఎస్, లైక్ ఐ వాజ్ ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ అదర్స్ కదా, దట్ టు మై ఫ్యామిలీ కదా. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ అ గ్రేట్ ఫీలింగ్ దట్ ఐఎమ్ యూస్ ఆఫ్ సంథింగ్ టు మై ఫ్యామిలీ. కరెక్ట్ కరెక్ట్, ఐ హావ్ డన్ సంథింగ్ గుడ్ టు మై ఫ్యామిలీ అండ్ మై ఫ్యామిలీ ఇస్ బికాస్ ఆఫ్ మీ దే సెటిల్డ్. సి, 5 సఫర్ అయ్యి ఒకళ్ళు బాగుండకూడదు, ఒకళ్ళు కష్టపడి 5 మెంబర్స్ ఆర్ కంఫర్టబుల్. బట్ మీరు కష్టపడ్డారు కానీ సఫర్ అయితే అవ్వలే కదా, ఎంజాయ్ చేశారా వర్క్ అంతా? ఎస్, చాలా చాలా. ఎందుకంటే ఐఎమ్ ఏ పర్సన్, ఇప్పుడు మీరు ఏ జాబ్ లేదు, బాత్రూములు కడిగే జాబ్ మీకు ఉంది అన్నారు అనుకోండి, ఆర్టిస్టిక్గా చేస్తాను. అంతేనా? చాలా ఆర్టిస్టిక్గా చేస్తాను. బాత్రూము కడగడం అనేది కూడా ప్రపంచంలో ఎవరు కడగనంతగా అంతా 100% నా మైండ్ సోల్ దాంట్లో పెట్టి ఎంత పక్క, మీరు ఎదురు చూడనట్టుగా అంత పక్క. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే, మనము ఒక పని తీసుకున్నామంటే దాన్ని ఒక దైవంగా భావించి చేయాలి, పుట్ హార్ట్ అండ్ సోల్ అండ్ డూ ఇట్, అదర్వైజ్ డోంట్ యాక్సెప్ట్ ఇట్.
ఇప్పుడు నాకు ఇష్టం లేదు ఇది. ఐ ఆల్రెడీ నేను కాల్ పెట్టాను, పెట్టి నేను ఫెయిల్ అయ్యాను అనే మాట ఎవరి నోట్లో రాకూడదు. కరెక్ట్. నా ఫీల్ లైఫ్లో ఒకే ఒక దాంట్లోనే నేను ఫెయిల్ అయ్యాను, అండ్ అది పాలిటిక్స్. అఫ్కోర్స్ పాలిటిక్స్ వరకు వచ్చేలోపు ఐ ఆల్వేస్ వండర్డ్, కవిత గారు ఒక అందగత్తె యంగ్ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చారు, చాలామంది మిమ్మల్ని ప్రేమించుంటారు కదా, మీరు కూడా చాలామందిని ప్రేమించుంటారు, అలా ఎప్పుడు జరగలేదా? అంటే మనసు పడ్డం సహజం కదండి అది. నేను సూపర్ మ్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా, కుదరలేదు. బాబీ సినిమా చేసేటప్పుడు చూసినప్పుడు రిషి కపూర్కి పెళ్లి చేసుకో, లవ్ స్టోరీ చూసినప్పుడు కుమార్ గౌరవ్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా, కృష్ణగారు సినిమాలు చూసినప్పుడు కృష్ణగారు లాంటి హస్బెండ్ రావాలి అనుకున్నా. చాలా అందగారండి కృష్ణగారు, నేను కృష్ణగారు ఫ్యాన్ చాలా. పిచ్చి, నేను పిచ్చి, అందుకనే ఈ ఎక్కడో ఇంటర్వ్యూలోని నా నేను చెప్పిన మాట విని విజయ నిర్మల గారు నన్ను హీరోయిన్గా పెట్టారు ఆయన పక్కన. ఓహో. పెట్టి ఏ కపిత ఇట్రా, క్రష్ ఉంది కదా నీకు, పో, లవ్ సీన్ ఉంది, దున్నే అదంటే అందరు హీరోస్తో బ్రహ్మాండంగా యాక్ట్ చేసేదాన్ని. నేను ప్రేమించి గ్రేట్ ఫ్యాన్ అయిన కృష్ణ గారి దగ్గర మాత్రం అట్లా ఉండేది, ఇలాగే ఉండిపోయింది, స్టిఫ్గా ఉండిపోయేదాన్ని. ఏ కవిత, ఏ ఆవిడ కపిత అంటారు, ఎందుకని అడగండి, కోతి అంటారు, కపిత అంటే అర్థం తెలుసా, వచ్చేస్తున్నావు పిలిస్తే అన్నారు, కపిత అని అంటే వస్తున్నాను వస్తున్నాను. ఏమని పిలిచాను, మీరు కవిత అన్నారా, అదే సరిగ్గా వినాలి, కపిత అన్నాను నేను అంటారు. నీ కపిత అంటే అర్థం తెలుసా అన్నాడు, తెలీదు, కోతి. అయితే మీరు నన్ను కోతి అంటున్నారంటే అది కాదు, దానికి ఇంకో పేరుంది అల్లరి అది. కృష్ణ గారితో నేను యాక్ట్ చేస్తున్నా మొత్తం, ఆవిడ ఎన్ని సినిమాలు కంటిన్యూస్గా కృష్ణ గారితో నేను హీరోయిన్గా చేశాను, ఎప్పుడు అయింది 5 నిమిషాలు కూడా నిలబడి నేను ఎప్పుడు మాట్లాడలేదు. మేబీ అది గౌరవం అనుకోవచ్చు, ఆయన అభిమానం ఎంత పిచ్చిందని ఆవిడ చెప్పారుగా, ఆవిడ నా ముందే చెప్తున్నారు, మీరంటే పిచ్చి, ప్రాణం మీ ఫ్యాను, మీ అభిమాని. ఆయన ఊరికి అవునా అవునా అనేవారు అంతే అంతే కదా. ఆయన మితభాషి, ఆయన చాలా మితభాషి, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఎక్సలెంట్. కానీ మిగతా హీరోలందరూ కూడా మంచిగా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ప్రవర్తించేవారా, మీరంటే భయపడేవారా, మీరంతా కలిసిపోతారు లేకపోతే మన ఇంటి అమ్మాయి అని కలుపుకుపోయేవారా? ఏమో మరి, నేను యాక్ట్ చేసిన నా హీరోస్ నాకు దగ్గర దగ్గర అన్ని టాప్ హీరోస్ అందరితో చేశాను, ఇంక్లూడింగ్ సుధాకర్ కానీ, ఈశ్వరరావు గారు కానీ, నరసింహరాజు గారు కానీ. ఐ కాంట్ రిమంబర్ ఈవెన్. మీకు ఎందుకు ఎప్పుడు గరిటకాడ పెట్టి జడేసేవారు గట్టిగా, గరిటకాడ అంటారు, గరిటకాడ లాంటి జడ అంటే టైట్గా జడవేశారు మీ క్యారెక్టర్స్కి. కొన్ని క్యారెక్టర్స్ నాకు ఇంకా గుర్తు, టీవీలో వచ్చే సినిమాలు చూసి అనుకునే నేను ఎక్కువ విలేజ్ క్యారెక్టర్స్ ఎక్కువ టైట్గా జడేసేవారు. ఇప్పుడు చూడండి వదులుగా వేసుకున్నారు, ఎంత మామూలుగా టైట్గా. అది అది మీ డెసిషనా లేకపోతే కాస్ట్యూమ్లో? లేదండి, డైరెక్టర్ మీ అమ్మాయిని అవుతుంది, డైరెక్టర్స్ గెటప్స్. ఇప్పుడు ప్రెసిడెంట్ పేరమ్మ చేశాను, ప్రెసిడెంట్ పేరమ్మలో తలకి నూనె రాసి ఇంత అందరూ అనుకున్నారు నేను సవరం పెట్టుకున్నాను అనుకున్నారు. ఒరిజినల్ హెయిర్? బట్ దట్ మై ఒరిజినల్ హెయిర్. నా ఒరిజినల్ హెయిర్ ఈ మోకాళ్ళు దాటి ఇక్కడ వరకు ఉంటుంది, ఒక్కొక్క జడ ఇంత ఉంటుంది, నేను రెండు కలిపి రెండు జడలు వేసుకుంటే ఇంత ఉంటుంది, సపోజ్ రెండు కలిపితే ఇంత వెడల్పు అయిపోతుంది జడ, అంత ఒత్తు హెయిర్ అనమాట, ఇంత పొడుగుండేది. ఫ్యామిలీ క్యారెక్టర్స్కి ఇబ్బంది ఉండేది కాదు, మోడర్న్ వచ్చేటప్పటికీ మా హెయిర్ డ్రెస్సర్స్ రోజు అది కట్ పండి అని చూడలే, అదే చెప్తున్నా, అది చుట్టండి అని మా అమ్మ చెప్తే మేము చేయలేము, ఇంతవరకు కట్ చేయమా, ఇంతవరకు కట్ చేయమా, పోనీ ఇంతవరకైనా కట్ చేయమా అంటే ఇంకా నేను ఓ ఏడుపు, నాకు సినిమాలే వద్దు, నేను ఈ విగ్గులు నేను పెట్టుకోను, నా జుట్టు కట్ చేయొద్దు, ఏ మోడర్న్ డ్రెస్ వేసుకుంటే జుట్టు ఇంత పొడుగు ఉండకూడదు, ఆ గొడవ గొడవ పెడితే నాకు దండం పెట్టి మా హెయిర్ డ్రెస్సర్లు నీగ్రోస్ లాగా ఇంతంత జళ్ళు వేసి వాటిని మొత్తం లోపల పెట్టి పిన్నులు పెట్టి నెట్ వేసి దానిపైన ఇంతంత విగ్గులు పెట్టి. కానీ మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఎప్పుడైనా ఆ విగ్గులు కూడా ఇంత ఎత్తు ఉంటాయి, ఎందుకంటే లోపల అంత జుట్టు. సో బట్ నేను ఎప్పుడు కూడా నేను ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏముండేది అని అంటే,
కొంతమంది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నేను హీరోయిన్గా చేయలేదు, దాసరి నారాయణరావు గారి సినిమా ఒక్క ప్రేమాభిషేకమా, అందరూ ఏమంటారంటే అప్పుడు రాఘవేంద్రరావు నువ్వు చూస్తేనే చిన్న పాపలాగా అనిపిస్తావు, మా కంటికేమో మా ఆనట్లేదు అనేవారు. ఇట్స్ ఓకే, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దే షుడ్ ఫీల్ కంఫర్టబుల్, కరెక్ట్. సో బట్ స్టిల్ ఐ అచీవ్డ్ సో మచ్. యో, యు ఆర్ కంప్లీట్లీ, మీ స్పేస్ మీకు ఉంది, అంటే మీ స్పేస్లోకి ఎవరు రాని ఒక స్పేస్ మీరు క్రియేట్ చేసుకున్నారు మీకు మీకోసం. ఆంధ్ర గవర్నమెంట్ చెన్నారెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాకు కళాసుందరి బిరుదు ఇచ్చారు. ఆ ఇయర్ ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే నా మూవీస్ ఆ ఇయర్లో ఎక్కువ రిలీజ్ అయ్యాయి. కళని పోషించే సుందరి అనే ఒక బేసిస్లో కళాసుందరి అని చెప్పి నాకు బిరుదు ఇవ్వడం జరిగింది. అలాగే నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా చెన్నై రాణి సీతమ్మయ్య హాల్లో ఆయన దగ్గర నుంచి కూడా నేను ఆటకార అలమేలు ఆయన చేతుల మీద బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నాను. అప్పుడు నాకు నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అలా అంటే నాకు తెలీదు, ఐఎమ్ సో ఇన్నోసెంట్. సో దిస్ లంగావోణి వేసుకున్నాను ఆ రోజు. లంగావోణి అంటే నాకు 14 ఇయర్స్ ఉంటాయి. లంగావోణి వేసుకొని పెద్ద జడ ఇలాగే మల్లెపూలు పెట్టుకొని వెళ్తే ఆయన ఒక మాట అన్నారు, తెలుగు అమ్మాయిగా ఉండి తమిళంలోని బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఐ బ్లెస్ కవిత అని చెప్పారు. అమేజింగ్. అప్పుడు సుమలత గారు వాళ్ళ మదరు నా పక్కనే ఉండి మేము వచ్చి అవార్డు తీసుకొని వచ్చి కూర్చున్న తర్వాత సుమలత గారు నన్ను అడిగారు, వాళ్ళ అమ్మగారు తను అడిగారు, మీకు ఆయన ముందే తెలుసు అంటే ఆయన ఎవరో నాకు తెలియదండి. ఆయన ఇంతమంది అవార్డీస్లో ఆయన నా పేరు మాట్లాడారు అని చెప్పి, బట్ ఆ టైంలో నాకు అది తెలీదు. ఈరోజు రాష్ట్రపతి నా గురించి మాట్లాడితే దెన్ ఐ విల్ బి హిట్టింగ్ ద స్కై.